కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సాధారణ మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేని బడ్జెట్ అని కాంగ్రెస్ న్యూస్‌వర్గ్ ఇన్‌చార్జ్ వేర్లపల్లి శంకర్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. బడ్జెట్లో తెలంగాణకు మొండిచేయి చూపారన్నారు. కేంద్రంలో ఉన్న సంస్థలను ప్రైవేటీకరణ ప్రక్రియను ఆపేది లేదని చెప్పకనే చెప్పారని దేశానికి వెన్నుముక అయిన అన్నదాతల ఆత్మహత్యలు పెరుగుతున్నా ఎరువుల ధరలు తగ్గుతున్నా మద్దతు ధరలపై వ్యవసాయానికి సంబంధించి కనీస మద్దతు ధరను పెంచలేదన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలను ఎన్నికల సమయంలో మోదీ చేసిన హామీ అబద్ధమని ఈ బడ్జెట్తో స్పష్టమైందని అన్నారు. పెరిగిన నిత్యావసర ధరలు, డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ తగ్గింపుపైన బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావన లేదన్నారు. ఈ సందర్భంగా తెరాస ప్రభుత్వం గురించి మాట్లాడుతూ కేసీఆర్ మాట్లాడిన భాషా విధానం యావత్తు దేశ ప్రజలు విన్నారని, రాజ్యాంగం మార్చాలి అని ఆయన మాట్లాడిన భాష ప్రజలు గమనిస్తున్నారని, రాజ్యాంగాన్ని కాదు వీరి చరిత్రను ప్రజలు మార్చే సమయం దగ్గరలో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మెంబర్ బాబర్ అలీఖాన్, షాద్ నగర్ పట్టణాధ్యక్షుడు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని చెప్పేసి చెప్పడం పెద్ద కుట్ర ఉంది. నెంబర్ వన్. నెంబర్ టూ, రాజ్యాంగంలో ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశం ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, మైనార్టీలు, బలహీన వర్గాలకు ఉన్నటువంటి అనేక హక్కులు ఉన్నాయి, అనేక చట్టాలు ఉన్నాయి. వాళ్ళ రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఆ రోజే రాజ్యాంగం రాసేటువంటి సందర్భంగా కల్పించబడినటువంటి అనేక హక్కులను బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఇద్దరు కూడుకొని అతను బడ్జెట్ పెట్టిన సందర్భంగా బడ్జెట్ సంబంధించిన విషయాలు మాట్లాడాల్సినటువంటి ఈ విషయాన్ని పక్కదారి పట్టేయడానికి రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని చెప్పేసినది ప్రజల్లో ఒక దృష్టిని మళ్లించడానికి చేసినటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. అంటే ఇప్పుడు అన్న చెప్పినట్టుగా వీళ్ళిద్దరు తోడుదొంగలుగా కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఆటలు నాటుతారు. ఇది దీన్ని అన్న చెప్పిన విషయంలో ప్రభుత్వం మెల్లమెల్లగా అంటే ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటినీ కూడంగా ఆదాన్ని అంబానికి తలగబెట్టేసి ఆల్రెడీ కొన్ని సంస్థలు తలగబెట్టేసి ప్రస్తుతం మెల్లమెల్లగా వాళ్ళు రాజ్యాంగాన్ని అన్ని విధాల కూడా వాస్తవానుగుణంగా తూట్లు కొట్టి ఇప్పటి వరకు దానికి తూట్లు అన్ని కొట్టేసి రాజ్యాంగాన్ని ఇష్టానుసారంగా కూడా గెలిచింది కాబట్టి మీరు అందరు చూసి ఎన్నో జీవోలు వచ్చినా మీరు అన్ని గెలుస్తుంది కాబట్టి కానీ కేసీఆర్ కూడా ఉంటాం దళితుల బంధువులు ఊడిస్తాం దళితులు గౌరవంగా చూసుకుంటాం గిరిజనంత గౌరవంగా చూసుకుంటాం అన్న గారే రాత్రి మాట్లాడిన మాటలు అందరూ యావత్ తెలంగాణ కాదు యావత్ భారతదేశం కూడా చూస్తుంది ఆయన భాష ఆయన విధానం కాబట్టి ఎవరు ఊపోరు వాళ్ళు రాజ్యాంగాలు కాదు వీళ్ళ చరిత్రనే మార్చేస్తారు ప్రజలు ఎవరు ఊపోరు వాళ్ళు రాజ్యాంగం మార్చేస్తారు దేవుడు కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని దేవుడు కూడా మార్చలేడు ప్రజాస్వామ్యంలో దాన్ని ఎవరు చేయలేరు మాకు అధికారం ఉంది అని చెప్పి అనుకుంటే కాదు అదేవిధంగా దళితుల మీద గొప్పగా చెప్పే బీజేపీ పార్టీ నాయకులు గతంలో దళితులకు కేటాయించిన బడ్జెట్కు ఇప్పుడు కేటాయించిన బడ్జెట్కు తేడా ఉంది గతంలో ప్రకటించిన కూడా అది ఖాళీ ప్రకటన వరకే ఉంది దాంట్లో కనీసం సగమన్న ఖర్చు పెట్టి దళితులను ఆదుకున్న దాఖలాలు లేవు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా గిరిజనులకు కూడా గతంలో ప్రకటించిన బడ్జెట్లో కూడా కనీసం సగం కూడా ఖర్చు చేయాలి వీళ్ళు దళిత గిరిజనులకు మాత్రం బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగానే పోతా ఉన్నారు కాబట్టి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రాజ్యాంగాన్ని మార్చేస్తారు అనే ప్రమగణ జరుగుతున్నది కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు కూడా అవాకులు చివాకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అంటే ఒక ముఖ్యమంత్రి అని మైమర్చిపోయి కూడా మాట్లాడడం ఈరోజు మరి వాళ్ళు పక్షపాత వెహికల్ పాటిస్తున్నారు మరి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు వాస్తవమే కానీ మరి నువ్వు పోరాటాలు ఎందుకు చేస్తలేదు మీకు వేదికలు ఉన్నాయి ప్రభుత్వాలలో ఉన్నారు మీరు పార్లమెంట్ వేదిక ఉన్నది ఎంపీలకు రాష్ట్రంలో ప్రభుత్వం మీద ఉంది
అధికారాన్ని మరి ఎందుకు మీరు బీజేపీ పార్టీతోని పోరాటం చేస్తలేరు ఏదో ఈ రోజు ఎప్పుడు ఎన్నికలు ఉంటే అప్పుడు పబ్బ గడుపుకోవడానికి రెండు పార్టీలు కూడా తిట్టుకున్నట్టు అవాకు చవాకు ఒకరి మీద ఒకరు తీవ్రంగా అంటే ఇప్పుడే ఇంకా యుద్ధం పాకిస్తాన్ ఇండియాకి ఎట్లా యుద్ధం ఉంటుందో అట్లా యుద్ధం ప్రకటించుకుంటారు ఇద్దరు కానీ తర్వాత మళ్ళా లోపాయకార ఒప్పందాలు ఎప్పుడు కలిసే ఉంటారు కాబట్టి ప్రజలందరూ గ్రహిస్తున్నారు మీ లోపాయకార ఒప్పందాలు మీ యొక్క తర్వాత మళ్ళా లోపాయకార ఒప్పందాలు ఎప్పుడు కలిసే ఉంటారు కాబట్టి ప్రజలందరూ గ్రహిస్తున్నారు మీ లోపాయకార ఒప్పందాలు మీ యొక్క అధికారం చేతకొల జాదర చేజారకుండా చూసుకుంటున్న ఎత్తుగడలు ప్రజలు గమనిస్తారు భారతదేశంలో అందరికి అర్థమైంది తెలంగాణలో కూడా అందరికి అర్థమైంది రాత్రి భాష ఒక ప్రైమ్ మినిస్టర్ మాట్లాడే భాష కాదు ఇదని కూడా చెప్పాలి ఒక మనిషిగా మాట్లాడాలి ఆయన ఏ డ్రెస్ తొడితే ఈయనకెందుకు ఆయన ఏ ప్రాంతానికి పోతే ఈయనకెందుకు ఈయనేమి నాటకాలు ఆడతాడు ఈయనేమి కథలు ఆడతాడు మరి కాంగ్రెస్ వాళ్ళను కాంగ్రెస్ ను రోజు రోజుకు ప్రజలు కాంగ్రెస్ వైపు మలుతా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ దృష్టి కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు దృష్టి మళ్లించకుండానే ఆడుతున్న ఒక నాటకీయ చదరంగం ఇది ఇది రాజకీయ చదరంగం కాబట్టి మేము ఈరోజు ఇంత నిర్లక్ష్యం గురి చేస్తున్న ప్రభుత్వాలు ప్రజల తరపున మా పిసిసి అధ్యక్షులు గారు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని మేము ప్రజలకు జరుగుతున్న అన్యాయం కానీ మరి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మనల్ని అందరినీ నిర్లక్ష్యం చేసింది తెలంగాణ కాబట్టి ఆయన కార్యక్రమం తీసుకుంటాడు కాబట్టి మేము కూడా మా నియోజకవర్గం తరఫున కూడా అన్ని విధాల పోరాటాలకు సిద్ధమవుతాం ఎక్కడైతే నిజంగా చెప్తున్నా బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే ఒక నాటకం కాబట్టి వాళ్ళ నాటకాన్ని బయట పెట్టడానికి మేము తప్పకుండా ప్రజల తరఫున పోరాటం చేస్తాం వీళ్ళ నిర్లక్ష్యాన్ని ఎండగడతాం కరోనాతో చాలా దారిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి పేదవాళ్ళు మనం అందరం చూసాం రైల్వే టికెట్లు లేక రైల్వే ప్రయాణం చేసుకోలేక దారి పొడిన ఉన్నటువంటి అనేక సవాళ్లు మనం చూసినటువంటి పరిస్థితులు పేదవాళ్ళ పరిస్థితులు ఉన్నాయి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమే నిండు పార్లమెంట్లో ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనా బారిన పడినటువంటి ఈ పరిస్థితుల్లో 5 లక్షల పరిశ్రమలు మూతబడ్డాయి అని వారు చెప్పారు నేను అది మాట చెప్పాను సుమారు 1 లక్ష కుటుంబాలు వీధిన పడినటువంటి పరిస్థితి ఉంది అంటే ఉపాధి కోల్పోయినారు చిన్న చితక చిన్న సరా పరిశ్రమలు మూతబడినాయి దీని మూలంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలు చాలా దిగజారిపోయిందని చెప్పేసి బీజేపీ తీరా ఈ బడ్జెట్లో చిన్న పరిశ్రమలు కానీ చిన్న తరహా పరిశ్రమలు అభివృద్ధి చేసుకోవడానికి మూసేసిన పరిశ్రమలు తెరిపించడానికి 1 రూపాయి అంటే 1 రూపాయి బడ్జెట్లో 1 రూపాయి కూడా కేటాయించలేదు పైగా ఇంత దుర్మార్గం అంటే పౌరజాతి సంస్థలకు ఉన్నటువంటి బడా పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నటువంటి రాయితీ 12% గతంలో ఉంటే ఈ బడ్జెట్లో 7% వరకే కట్టండి 12% అక్కర్లేదు అని చెప్పి వాళ్ళకి రాయితీ ఇచ్చారు ఇది చాలా దారుణమైనటువంటి విషయం 3వ అంశం మనకు బాగా లాభాలు తెచ్చేది కానీ నవరత్నాలుగా అనబడినటువంటి కొన్ని ప్రభుత్వ రంగాలు ఉన్నాయి ఎల్ఐసి బాగా లాభాలు నడుస్తున్నటువంటి సంస్థ మనకందరికీ తెలుసు దాన్ని బడ్జెట్లో ప్రైవేట్ వాళ్ళకి తప్పచెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అట్లాగే దేశానికి అత్యంత కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి రంగం రక్షణ రంగం ఎవడైనా ఏ రకమైనటువంటి వాడు ఎవరు తెలియదు కూడా ఈ రక్షణ రంగాన్ని ప్రైవేట్ వాళ్ళకి తప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తారా అని బడ్జెట్లో చాలా క్లియర్గా రక్షణ రంగాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి తప్పచెప్తున్నావు అని చెప్పి చెప్పేసి నిర్మల సీతారామన్ గారు కాబట్టి ఈ రకంగా ప్రభుత్వ రంగాన్ని క్రమంగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం అందాని ఆదాని వాళ్ళకు రక్షణ రంగానికి కానీ మిగతా వాళ్ళకి ఇవ్వడం ఇప్పటికే ఎయిర్ ఇండియాను అందించినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఒక చరిత్ర దయచేసి మీరు గమనించాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ కాంగ్రెస్ పార్టీ అయితే బడా సంస్థ ఉన్నటువంటి ఎయిర్ ఇండియాను టాటా ద్వారా జాప్యం చేసి పబ్లిక్ సెక్టర్ కలిపితే
బీజేపీ వచ్చేసి 8 సంవత్సరాలు కూడా కాలేదు అదే టాటా సంస్థకు మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకు ఎయిర్ ఇండియా నాకు చెప్పినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే బీజేపీ ఎక్కడ ఉంది హక్కు ప్రజల కోసం మాట్లాడడానికి దళితుల కోసం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కానీ ఇప్పుడు ప్రభుత్వ రంగం మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతులకు పోయిన తర్వాత రిజర్వేషన్ ఎట్లా ఉంటుంది రిజర్వేషన్ వెళ్ళిపోతాయి కాబట్టి పరోక్షంగా ఇది ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి पंचायत भाषल पल्ल के तीव्र अन्यायम चयमे गत सबसीडी पूरा तग्गे बजेट రైతులకు నిరాశనే మిగిలింది అదే విధంగా తెలంగాణకు ప్రగాల్పాలు వలుపుతున్న బీజేపీ నాయకులు ఒక్క జాతీయ ప్రాజెక్ట్ కూడా నిధులు కేటాయించి ఏ ప్రాజెక్ట్ అదే విధంగా రైల్వేకి సంబంధించిన కొత్తగా ఏమీ కూడా తెలంగాణ పూర్తిగా వాళ్ళు తెలంగాణను నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది కేవలం వాళ్ళు ఈ బడ్జెట్ ఎట్లా ఉందంటే ఉత్తర భారతదేశంలో ఏవైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ప్రాంతాల్ని ఓట్లు ఆకర్షించడానికి వారికి లాభమే విధంగానే बजेट चूचार मन प्राता मन तेलंगा पूर्ति अन्यायम चय भारत देश कांग्रेस प्रभुत् यूपीए प्रभुत् भारत देश मा पंचार पक नरेगा प्रतत्व की ఎలా ప్రతి రోజు పని కల్పించి వాడి బక్కడానికి చట్టబద్ధత కల్పించిన ఘనత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారం పక్కన కూడా కనీస పని దినాలు కల్పించలేని పరిస్థితికి రోజు రోజుకు నిర్లక్ష్యం చేయడం జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం గతంలో ఒక నాకు తెలిసి 98000 కోట్లేదో ప్రకటిస్తే ఈ రోజు దాన్ని సగం కూడా ప్రకటించింది కోత పెట్టడం జరుగుతుంది తెలంగాణ ఈ బడ్జెట్ అంటే ప్రతి పన్నును కూడా పని చేసుకుని బడ్జెట్ ఉండాలి అవకాశం లేని పరిస్థితికి వస్తా ఉంది బీజేపీ ప్రభుత్వం కరోనాతో చాలా దారిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి పేదవాళ్ళు మనం అందరం చూసాం రైల్వే టికెట్లు లేక రైల్వే ప్రయాణం చేసుకోలేక దారి పొడిగిన ఉన్నటువంటి అనేక సవాళ్లు మనం చూసినటువంటి పరిస్థితులు పేదవాళ్ళ పరిస్థితులు ఉన్నాయి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమే నిండు పార్లమెంట్లో ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనా బారిన పడినటువంటి ఈ పరిస్థితుల్లో 5 లక్షల పరిశ్రమలు మూతబడ్డాయి అని వారు చెప్పారు నేను అది మాట చెప్పాను సుమారు 1 లక్ష కుటుంబాలు వీధిన పడినటువంటి పరిస్థితి ఉంది అంటే ఉపాధి కోల్పోయినారు చిన్న 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 సరా పరిశ్రమలు మూతబడినాయి దీని మూలంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలు చాలా బిగదారిపోయిందని చెప్పేసి బీజేపీ తీరా ఈ బడ్జెట్లో చిన్న పరిశ్రమలు కానీ చిన్న తరహా పరిశ్రమలు అభివృద్ధి చేసుకోవడానికి మూసేసిన పరిశ్రమలు తెరిపించడానికి 1 రూపాయి అంటే 1 రూపాయి బడ్జెట్లో 1 రూపాయి కూడా కేటాయించలేదు పైగా ఇంత దుర్మార్గం అంటే పౌరజాతి సంస్థలకు ఉన్నటువంటి బడా పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నటువంటి రాయితీ 12% గతంలో ఉంటే ఈ బడ్జెట్లో 7% వరకే కట్టండి 12% అక్కర్లేదు అని చెప్పి వారికి రాయితీ ఇచ్చారు ఇది చాలా దారుణమైనటువంటి విషయం మూడో అంశం మనకు బాగా లాభాలు తెచ్చేది కానీ నవరత్నాలుగా అనబడినటువంటి కొన్ని ప్రభుత్వ రంగాలు ఉన్నాయి ఎల్ఐసి బాగా లాభాలు నడుస్తున్నటువంటి సంస్థ మనకందరికి తెలుసు దాన్ని బడ్జెట్లో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అట్లాగే దేశానికి అత్యంత కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి రంగం
రక్షణ రంగం. ఎవడైనా ఏ రకమైనటువంటి వాడు ఎవడు తెలివి తక్కువడైనా ఈ రక్షణ రంగాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తారా అని బడ్జెట్లో చాలా క్లియర్గా రక్షణ రంగాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నాం అని చెప్పి చెప్పేసి నిర్మల సీతారామన్. కాబట్టి ఈ రకంగా ప్రభుత్వ రంగాన్ని క్రమంగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం, అందాని ఆదాని వాళ్ళకు రక్షణ రంగానికి కానీ మిగతా వాళ్ళకి ఇవ్వడం, ఇప్పటికే ఎయిర్ ఇండియాను అమ్మేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక చరిత్ర దయచేసి మీరు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ కాంగ్రెస్ పార్టీ అయితే బడా సంస్థ ఉన్నటువంటి ఎయిర్ ఇండియాను టాటా ద్వారా జాప్యం చేసి పబ్లిక్ సెక్టర్ను కలిపితే బీజేపీ వచ్చేసి ఎన్ని సంవత్సరాలు కూడా కాలేదు అదే టాటా సంస్థకు మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకు ఎయిర్ ఇండియా అప్పు చెప్పినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అంటే బీజేపీ ఎక్కడ ఉంది హక్కు? ప్రజల కోసం మాట్లాడడానికి, దళితుల కోసం, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంది. కానీ ప్రభుత్వ రంగం మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతులు పోయిన తర్వాత రిజర్వేషన్ ఎట్లుంటాయి? రిజర్వేషన్ వెళ్ళిపోతాయి. కాబట్టి పరోక్షంగా ఇది ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి